అందరికీ నమస్తే నర్సరీ నుంచి తీసుకొచ్చిన చామంతి మొక్కకి నేను ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఈ ఫర్టిలైజర్నే ఎందుకు ఇస్తున్నానో తెలుసుకోవాలంటే వీడియోని చూస్తూ ఉండండి చాలా చిన్న వీడియో కానీ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో తప్పకుండా చూస్తూ ఉండండి మీరు ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చామంతి సీజన్ రాబోతుంది కాబట్టి నేను చామంతి మొక్కని తీసుకొచ్చుకున్నాను నర్సరీ నుంచి మొక్కని మొక్కను తెచ్చానండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదా డబల్ కలర్లో ఉంది ఎల్లో కలర్ పైన రెడ్ స్ట్రైప్స్ తోటి చాలా చక్కగా ఉంది కదా చిన్న పాట్లో ఉందన్నమాట మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది ఎటువంటి పెస్ట్ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది మరి ఈ మొక్కకి నేను ఈరోజు ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు అనేది చాలా చక్కగా అన్నమాట ఇప్పుడు మనము మొక్కల దశలో ఉన్న మొక్కను తెచ్చాం కాబట్టి అవి చక్కగా విచ్చుకోవాలి సగంలోనే విచ్చుకొని ఆగిపోతూ ఉంటాయి కొన్ని మాడిపోతూ ఉంటాయి కొన్ని ఎండిపోతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే మాత్రం నేను చూపించే ఫర్టిలైజర్ తప్పకుండా ఇవ్వండి పువ్వులు అనేది చాలా చక్కగా పోస్తాయి ఇప్పుడు వీటికి ఎనర్జీ అనేది చాలా అంటే చాలా అవసరం అనమాట ఆ ఫర్టిలైజర్ ఏంటంటే సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన లిక్విడ్ ఫర్టిలైజర్ అండి తప్పకుండా మొక్కలకి అన్నిటికీ వాడుకోండి ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజుల వరకు మనం మొక్కలకి వాడుకోవచ్చు సముద్రం నాచుతోటి ఇది తయారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వచ్చు జస్ట్ వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే స్మెల్ ఉండదు ఏమీ ఉండదు నిమిషాలలోనే వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట బిజీగా ఉండేవాళ్ళు టైం లేని వాళ్ళు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అంత ఇంట్లో పెట్టుకోండి మొక్కలకి రెగ్యులర్గా ఇస్తూ ఉండండి మరి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలంటే లీటర్కి త్రీ ఎంఎల్ వరకు ఇవ్వాలి ఇలా మెజర్ చేసి మరి ఇవ్వాలండి ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇస్తే మాత్రం ఆకులు అనేది వాడిపోతాయి మొక్క కూడా చనిపోతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వండి కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుందన్నమాట లీటర్కి ఎగ్జాక్ట్గా త్రీ ఎంఎల్ వరకే ఇవ్వాలి వీటిని మీరు కావాలంటే మట్టిలో ఇవ్వచ్చు అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు మీరు మొక్కల పైన వీటిని స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం వన్ ఎంఎల్ ఆర్ టూ ఎంఎల్ వరకు ఇవ్వచ్చు అంటే ఇందులో సగం మాత్రమే ఇవ్వాలన్నమాట ఇలా మీరు ఎలా ఇస్తున్నారో తెలుసుకొని దానికి తగినట్టుగా ఫర్టిలైజర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి వన్ లీటర్ వాటర్లో త్రీ ఎంఎల్ వరకు ఈ ఫర్టిలైజర్ని చక్కగా కలిపేసి ఆ తర్వాత మొక్కలకి ఇవ్వండి ఇది ఇవ్వడం వల్ల మొక్కకి కావాల్సిన ఎనర్జీ మొత్తం అందుతూ ఉంటుంది అనమాట ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి మైక్రోన్యూట్రియం మాక్రోన్యూట్రియం ఇంకా చాలా రకాల మినరల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మొక్కలకి అవసరము మరొక విషయం ఏంటంటే మొక్కలు చాలా వరకు ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉండాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి ఒకటి ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉండాలి వాటితో పాటుగా సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండండి ఇవి ఇవ్వడం వల్ల మొక్కలు అనేది షాకి షాక్కి గురి కాకుండా ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా ఇవ్వండి మనము నర్సరీ నుంచి తీసుకొచ్చిన పాటలో ఎక్కువగా హోల్స్ ఉంటాయి కాబట్టి మనం బాటర్లో ఇవ్వగానే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండండి ఇది ఇచ్చినప్పుడు మొక్క చక్కగా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఇది బాగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి చక్కగా ఎనర్జీ కూడా అందుతూ ఉంటుంది ప్రతి ఒక్క మొగ్గ కూడా మంచి ఫ్లవర్గా విచ్చుకుంటుంది మరి ఎప్పుడు ఇవ్వాలంటే ట్వంటీ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు లేదంటే వన్ మంత్కి ఒకసారి ఇవ్వచ్చు మరి ఈ మొక్కని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను ఒక వీడియో చేస్తాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీడియో సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్